చేస్తారా ప్రభు స్వయం రూప కదా మహ్యం దాతి సపదాంతికం వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురుని వైష్ణవాన్ చ సజీవం సాద్వైతం గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో ఓం విష్ణు పాదాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధినా వినే నమస్తే సరస్వతే దేవే గౌరవాన్వితే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ అండి అందరికి. ఈరోజు కార్యక్రమానికి వెల్కమ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎంతవరకు చదువుకున్నాండి? 49 శ్లోకాలు వరకు చదువుకున్నాను. అవును ప్రభుజీ, 49 వరకు కంప్లీట్ అయింది. సో ఏం జరిగిందండి నిన్న? సో మనకి ధ్రువుడు ఇంటికి వస్తున్నాడు. సో ఆ వార్త తెలుసుకున్నటువంటి ఉత్తానపాదుడు చాలా సంతోషించారు. చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తున్నాడా అన్నంత సంతోషాన్ని ఆయన పొందారు. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత దట్టమైనటువంటి అరణ్యానికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడు అని ఆయన అనుకోలేదు. సో అందుకని ఉత్తానపాదుడు నమ్మలేకపోతాడు. ఆ సమాచారం తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నమ్మలేకపోతాడు. కానీ దానికి తోడు మన నారదుడు చెప్పినటువంటి మాట ఆయనకి మీద ఉన్న నమ్మకం వలన ఓకే, నారదుడు కూడా ఇలా చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ వార్తను మోసుకొచ్చినటువంటి మాటలు కూడా నిజమే అయి ఉండవచ్చు అని చెప్పేసి నమ్మి, సో ఆ సంతోషంలో ఆయనకి ఒక మెడలో ఉన్నటువంటి బంగారు హారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మంది మార్బలంతో, బ్రాహ్మణులతోటి, మళ్ళీ హర్షాలతోటి, బంగారు రథంతో ఆయన తన కొడుకును ఆహ్వానించడానికి వెళ్తున్నారు. సో వేద మంత్రాల ఉచ్చారణతోటి సో ఆయన కొడుకుని ఆహ్వానించబోతున్నారు. సో ఆయన చూసినటువంటి వ్యక్తి ఆయన వెళ్తూ ఉండగా చూస్తూ అంటే ఎదురు రావడం చూసినటువంటి ఆయన ఆ రథంలోంచి దిగి కొడుకుని ఆలింగనం చేసుకుని తన ప్రేమను వ్యక్తం చేయటం అనేది జరుగుతుందనమాట, ఏడుస్తూ. సో ఆనందాశ్రువులు చల్లగా ఉంటాయి, దుఃఖాశ్రువులు వేడిగా ఉంటాయి అనేటువంటి విషయం ఇందులో చెప్పడం అనేది జరిగింది. సో ఆ చల్లని ఆనందాశ్రువుల్లో ఆయన్ని అభిషేకం చేసేశారు. సో ఆ తర్వాత ఆయన అందరికీ సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత ధ్రువుడి యొక్క పినతల్లి అయినటువంటి సవతి తల్లి అయినటువంటి సురుచి కూడా ఆయన్ని ఆశీర్వదిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇంత గౌరవం, ఓకే, చివరికి తన శత్రువుగా భావించినటువంటి సురుచి కూడా గౌరవించి, సురుచి కూడా అతనికి చిరంజీవిగా ఉండాలి అని చెప్పేసినటువంటి వరం, అంటే ఇంతకుముందు ఆమె శపించినవి ఇప్పుడు ఆమె వరం ఇస్తుంది. సో ఇలాంటి ఒక పరిస్థితి మరి 5 నెలల్లో ఎందుకు వచ్చింది ఇంత తేడా? సో 5 నెలల క్రితం ఆయన్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టినామా, మరి ఘనస్వాగతం పలకడానికి తన తల్లితో పాటు ఈమె కూడా ఎలా వచ్చింది అని అంటే, ఒకటే కారణం ఏమిటంటే ఈయన భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు, భగవద్భక్తుడు అయిపోయాడు. సో భగవద్భక్తుడు ఆటోమేటిక్గా సెలబ్రిటీ కదండి. కాబట్టి భగవద్భక్తుడు అయినటువంటి వాడికి గౌరవం అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సమస్త సృష్టి అందరూ కూడా
సో భగవద్భక్తుడైనటువంటి వాడు ఆటోమేటిక్ గా గౌరవాన్ని పొందుతాడు. సో అదేవిధంగా ఇక్కడ ధ్రువుడికి కూడా అమితమైనటువంటి గౌరవం అనేది దొరుకుతుంది ఇక్కడ. సో గౌరవాల కోసం మనం ఏమీ వెంటపడవసరం లేదు, భక్తులం అయితే చాలు. సో ఆటోమేటిక్ గా సమాజంలో మనకి ఆటోమేటిక్ గా గౌరవం అనేది వస్తుంది. సో అంతవరకు చదువుకున్నామండి. సో తన కొడుకుని ఆమె సునీతి కూడా ధ్రువుడి తల్లి కూడా ఆలింగనం చేసుకుని ఇంతకాలం ఆమె అనుభవించినటువంటి దుఃఖాన్ని ఒక్కసారిగా పోగొట్టుకుంది. ఏది, ధ్రువుడు లేకుండగా ఆమె ఆ అరణ్యాలకు పోయారు కదండి. సో ధ్రువుని కోల్పోయినటువంటి బాధ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆమెకి ఎప్పుడైతే కొడుకుని చూసి ఆలింగనం చేసుకుందో అప్పుడు ఆ బాధ కూడా పోయిందనమాట. ఓకే, సో ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు చూద్దామండి. 50వ శ్లోకం. పయస్తనాభ్యాం సుస్రావ నేత్రజై సలీలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీర వీర సువో ముహుః వీర 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 సువో ముహుః. హరే కృష్ణ ప్రభుజనే చోతన. విదుర, సునీతి వీరమాత. ఆమె కన్నీరు స్తనముల నుండి కారుచున్న క్షీరము కలిపి ధ్రువుని దేహమును తడిపి వేసెను. అది పరమ మంగళమును సూచించుచున్నది. భాష్యము చదవమంటారా ప్రభుజీ? భాష్యము. విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు శ్రీమూర్తులను క్షీరము పెరుగు జలముతో శుద్ధి కావింతురు. ఆ కార్యక్రమ అభిషేక మనుమడును. సునీతి కన్నీరు పరమ మంగళకరమై ఉండెనని ఈ శ్లోకమున ప్రత్యేకించి చెప్పబడినది. ధ్రువుడు అచిర కాలంలోనే తల్లి సింహాసనం అధిష్ఠించనున్నాడని అతని తల్లి కావించిన అభిషేక కార్యక్రమమును సూచించుచున్నది. తండ్రి తన ఒడిలో చోటివ్వని కారణమున ధ్రువుడు గృహమును వీడి ఉండెను. తండ్రి సింహాసనమును పొందనంత వరకు తాను తిరిగి రానని అతడు నిశ్చయించుకున్నాను. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇప్పుడు అతని తల్లి కావించిన అభిషేకము అతడు ఉత్తానపాద మహారాజు సింహాసనమును అధిష్ఠింపగలడంటకు సూచనీయై ఉన్నది. ఇక్కడ తల్లి కూడా ఆలింగనం చేసుకుంది కదండి. మరి పుత్రుడు, కోల్పోయిన పుత్రుడు తిరిగి వస్తున్నాడు అంటే ఏ తల్లికైనా కానీ ఆనందం ఎందుకు ఉండదండి? ఉంటుంది. ఇంకొకటి, ధ్రువుడి యొక్క పట్టుదల గురించి తల్లికి ఇంకా ఎక్కువ తెలుసు. మిగిలిన ఎవరి గురించైనా తెలుసో, ఎవరి గురించి ఎవరికైనా తెలుస్తుందో తెలియదో, కానీ ఒక పుత్రుడు యొక్క పట్టుదల గురించి తల్లి కంటే ఎక్కువ ఎవరికీ తెలియదు. కాబట్టి పుత్రుడు వెళ్లే ముందు ఏం చెప్పాడు? నన్ను ఈ సింహాసనానికి అర్హుడు కాదు అన్నారు, నన్ను తండ్రి ఒళ్ళో కూర్చోడానికి అర్హుడు కాదు అన్నారు, ఈ అర్హతను సాధించిన తర్వాత నేను తిరిగి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అని తల్లితో చెప్పాడు. అంటే మరి అర్హత సాధించాడు అన్నట్లే కదా ఇప్పుడు మరి తిరిగి వచ్చాడు అంటే. తల్లికి తెలుసు అర్హత సాధించకుండా తిరిగి రాడు కానీ తిరిగి వచ్చాడు అంటే ఆ అర్హత సాధించాడు. అంటే తల్లి ఇండికేషన్ ఏమిటి అంటే, తల్లికి మనసుకి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఉత్తానపాద సింహాసనానికి ఇప్పుడు అర్హుడైపోయాడు, ఉత్తానపాద సామ్రాజ్యానికి ఇప్పుడు రాజు కాబోతున్నాడు, ఆ సింహాసనంలో కూర్చోబోతున్నాడు. మరి సింహాసనంలో కూర్చోబోయేటువంటి వాడికి ఏం చేయాలండి? పట్టాభిషేకం చేసేటువంటి వాళ్ళకి ఏం చేయాలండి? అభిషేకం చేస్తారు ఫస్ట్. సో అభిషేకం అనేటువంటిది దేంతో చేయాలండి? పవిత్రమైనటువంటి నీటితో చేయాలి. ఒక భక్తుడు పవిత్రమైనటువంటి వాడు, ఒక భక్తురాలు పవిత్రమైనటువంటిది. భక్తురాలు శరీరంలో నుంచి వచ్చేటువంటి వ్యర్థం అనేది ఏది ఉండదు. సో అన్ని పవిత్రమైనవి. ఆమె కంట్లో నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా పవిత్రమైనవి. ఆమె కంట్లో నుంచి వచ్చినటువంటి నీళ్లు ఆమె ఒంటి మీద పడి ఆయన ఆలింగనం చేసుకోవడం వల్ల, ఆ ఒంటి మీద పడినటువంటి నీళ్లు ఆయన తాగటం వల్ల ఆయన ఒళ్ళు కూడా తడిసిపోయింది. సో ఆ విధంగా ధ్రువుడికి తల్లి పవిత్రమైనటువంటి తన కన్నీళ్లతోటి అభిషేకం చేసేసి, సో ఆ అభిషేకం పట్టాభిషిక్తుడు అయ్యే ముందు ఒక రాజుకి ఏ విధంగా అయితే అభిషేకం చేస్తారో అలాంటి అభిషేకం అన్నమాట. అంటే తన తల్లి ఇండైరెక్ట్ గానే అభిషేకం చేసేసింది, తల్లికి అర్థమైపోయింది ఈయన రాజు కాబోతున్నాడు అనేటువంటి విషయం. ధ్రువుని తల్లి యొక్క సునీతి ఈ శ్లోకం నందు వీరసు అంటే వీరమాత అని వర్ణింపబడుటయు మిగులు ప్రధానమైనది. ఈ ప్రపంచమున ఎందరో వీరులు కలరు. ఈ లోకమునకు గొప్ప చక్రవర్తియే కాక పరమ భక్తుడు నాకు ధ్రువునితో వారు పోలరు. మాయా ప్రభావం జయించు వాడైనందున భక్తుడు సైతము వీరుడే. ఈ ప్రపంచమున సుప్రసిద్ధ వ్యక్తి ఎవడని శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయని ప్రశ్నించినప్పుడు కృష్ణ భక్తుడైన వాణినే సుప్రసిద్ధ వ్యక్తిగా అంగీకరించవలనని అతను సమాధానం ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మైత్రేయుడు కదండి ఇదంతా చెప్తుంది.
మైత్రేయుడు చెప్తూ ధ్రువుడి యొక్క తల్లి గురించి ఆయన వీరమాత అని అన్నారు. ధ్రువుడు వయసు 5 సంవత్సరాలు. ఆయన వీరుడు అని అనిపించుకోవాలంటే కొన్ని యుద్ధాలు చేసి చాలా మందిని ఓడించి ఎంతో మందిని యుద్ధంలో మట్టు పెడితే అప్పుడు వీరుడైతాడు. 5 సంవత్సరాల వయసులో ఇంతవరకు ఖడ్గమే పట్టుకోలేదు, మరి ఆయన ఎలా వీరుడయ్యారు? మరి సునీతి ఎలా వీరమాత అయిపోయింది? సో వీరుడు అంటే యుద్ధం చేసిన వాడే వీరుడు కాదు. ఎవరికైతే ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధిస్తారో, ఎవరైతే భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకుంటారో, ఎవరైతే శుద్ధభక్తులు అవుతారో వాళ్ళు వీరుడు, నిజమైనటువంటి వీరుడు. వాళ్ళు మాయను జయించిన వాళ్ళు. సో మాయను జయించడం అనేటువంటిది ఒక రాజుని జయించడం కంటే కష్టమైన పని. సో ఒక చక్రవర్తి ఇంకొక రాజుని జయించడం అనేటువంటిది చాలా తేలికైన పని. కానీ అదే చక్రవర్తి మరి మాయను జయించమనండి, అది సాధ్యమయ్యేది కాదు. అది వీరుడు వల్ల సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడ ధ్రువుడు వీరుడు, ధ్రువుడు మాయను జయించాడు. మాయను జయించకుండా భగవంతుని సాక్షాత్కారం చేసుకోవడం కూడా సాధ్యం కాదు శుద్ధభక్తుడు. కాబట్టి శుద్ధభక్తుడు చక్రవర్తి కంటే కూడా వీరుడు. అందుకనే అలాంటి శుద్ధభక్తుడి తల్లి వీరమాత అవుతుంది. అందుకనే సునీతిని ఇక్కడ వీరమాత అన్నారు. సో అలాంటి ఒక వీరమాతగా వర్ణించబడింది. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. చైతన్య మహాప్రభు కూడా రామానందరాయునికి రామానందరాయుడు వీరుడు గురించి ప్రశ్నించినప్పుడు ఎవరైతే భక్తిలో అగ్రసరులు అవుతారో వాళ్ళు వీరులు, ఎవరైతే మాయను జయిస్తారో వాళ్ళు వీరులు అనేటువంటి విషయాన్ని చైతన్య మహాప్రభు కూడా సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని బట్టి ధ్రువుడు చాలా గొప్పవాడు, కాబోయే చక్రవర్తి కావచ్చు, కానీ ఇప్పుడైతే 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి వీరుడు ఎలా అయ్యాడు అంటే ఆయన శుద్ధభక్తుడు అయ్యాడు కాబట్టి ఆయన వీరుడు అయ్యాడు. అందుకనే ఆమె తల్లి, ఆయన తల్లి వీరమాత అయిపోయింది. నెక్స్ట్ శ్లోకం. తాం సశంసుర్జనారాజ్ఞీం దిష్ట్యాతే పుత్ర ఆర్తిః ప్రతిలబ్ధశ్చిరం నష్టో రక్షితా మండలం భువః. లక్ష్మీమాతాజీ హరే కృష్ణ. పురవాసులు రాణిని ఇట్లా కీర్తించిరి, ఓ రాణి చాలా కాలం క్రిందట నీకు దూరమైన నీ పుత్రుడు భాగ్యవశమున ఇప్పుడు తిరిగి వచ్చినాడు, కనుక అతడు చిరకాలం నిన్ను రక్షించగలడని, నీ సమస్త వేదాలను రూపుమాపగలడని సోచుచున్నది. హరే కృష్ణ. పురవాసులు కూడా రాణిని కీర్తిస్తున్నారు అన్నమాట. సో చాలా కాలం అంటే 5 నెలలు కూడా వాళ్ళకి చాలా కాలంగా అయిపోయింది అనమాట. సో చాలా కాలం 5 నెలల పాటు ఒక వ్యక్తి తిరిగి రాలేదు అంటే అది కూడా చిన్న బాలుడు, ఇక మళ్ళీ తిరిగి వస్తాడు అనేటువంటి ఆశలు ఉండవు కదండి. సో అంటే ఇంతకాలం తర్వాత నువ్వు నీ పుత్రుడిని పొందావు అంటే అది నీకున్నటువంటి భాగ్యం. సో నీ అంటే అంటే ఇప్పుడు తల్లి చేసినటువంటి పుణ్యం, తల్లి యొక్క గొప్పతనం వల్ల కూడా పుత్రుడికి రక్షణ ఉంటుంది. సో అది అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట పురవాసులు ఏమంటున్నారండి, నీ గొప్పతనం వల్ల, నీ భాగ్యం వల్ల నీ పుత్రుడిని నువ్వు పొందావు, అతడు చిరకాలం నిన్ను రక్షిస్తాడు. అంటే తల్లి కొడుకు యొక్క సంరక్షణలోనే ఉండాలి. సో తల్లికి అంతిమంగా సంరక్షణ ఎవరిస్తారండి అంటే కొడుకే ఇస్తారు. కొంతకాలం వరకు భర్త ఇస్తారు, భర్త పోయిన తర్వాత మరి తల్లి స్త్రీకి రక్షణ కొడుకు రక్షణే ఉంటుంది అన్నమాట. అందుకని కొడుకును పొందే కొడుకును కన్నటువంటి స్త్రీ భర్త పోయిన తర్వాత సతీ సహగమనం చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక కొడుకు కనుక ఉంటే. అందుకనే కొడుకు అనేటువంటి వాడు వంశంలో ఉండాలి, ఉంటే దాని యొక్క మీనింగ్ అదనమాట. అంటే ఒక స్త్రీకి రక్షణ ఇచ్చేది తల్లికి రక్షణ, అంటే ఒక స్త్రీకి ఒక వివాహం కాకముందు తండ్రి రక్షణిస్తాడు, వివాహం అయిన తర్వాత భర్త రక్షణిస్తారు. భర్త పోయిన తర్వాత భర్త అప్పట్లో పోవడం అంటే చనిపోవడం అని కాదు, భర్త ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థానికి కూడా వెళ్తారు. సో వానప్రస్థానికి ఎప్పుడు వెళ్తారు అంటే కొడుకు కనుక తన తల్లి తన భార్యని రక్షించేటువంటి స్థితిలోకి వచ్చారు అని అనుకుంటే ఇంకా వానప్రస్థం తీసుకోవచ్చు. అంటే భార్య పిల్లల మీద ఆధారపడేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత ఇక భర్తకి ఇంట్లో పని లేదు. ఒకవేళ పని లేకపోయినా ఇంట్లో ఉన్నట్టే. సో ఇంట్లో ఉన్నారు అంటే భౌతికంగా ఉన్నట్టే.
ఒకవేళ ఇంట్లో ఉండి ఆధ్యాత్మిక కర్మలు చేస్తే ఓకే, ఆధ్యాత్మిక పురోగతిలో ఉంటే ఓకే. అలా లేకపోతే వానప్రస్థం తీసుకోవాలి, వానప్రస్థంలో ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధ్యమవుతుంది. సో ఇంకా ఆయనకి ఇంట్లో ఏమీ పని లేదు. కానీ స్త్రీ అలా వానప్రస్థం తీసుకుని వెళ్ళాలి అని శాస్త్రం ఎక్కడ చెప్పట్లేదు. స్త్రీకి ఇష్టమైతే భర్తతో పాటు వెళ్ళిపోవచ్చు వానప్రస్థానికి, కానీ కొడుకు సంరక్షణలో ఉండొచ్చు. అందుకని కుంతీదేవి పాండవులు పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీదేవి సతీసహగమనం చేయలేదు. ఎందుకు అంటే ఆమెకి ఆమె మీద ఆధారపడినటువంటి పుత్రులు ఉన్నారు. పుత్రుల మీద పుత్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత పుత్రుల మీద కూడా ఆమె ఆధారపడుతుంది. అంటే భర్త యొక్క రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడు భర్త లేకపోయినా కానీ ఆమె సుమంగళిగానే భావించబడుతుంది అనమాట. అందుకనే వాళ్ళు సతీ సహగమనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి రోజుల్లో సతీ సహగమనం అనేది నిషేధించబడింది, కానీ శాస్త్రం ప్రకారంగా సతీ సహగమనం అనేది ఉంది. సతీ సహగమనం ఎప్పుడు ఉంటుంది అంటే ఆమె ఎవరి మీద ఇంకా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అంటే భర్త కోల్పోయిన తర్వాత ఆమె ఒంటరిది అయిపోతే ఇంకా ఆమెకి ఈ సమాజంలో పని లేదు. ఆమె చే భర్త కోసమే బతుకుతుంది. అలాంటప్పుడు భర్త పోయిన తర్వాత ఇంకా సమాజంలో పని లేదు. ఇంకొకటి, సతీ సహగమనం చేసినటువంటి స్త్రీకి ఉత్తమ లోకాలు వస్తాయి. సో ఇక్కడ భౌతికంగా పడి ఉన్న దానికంటే భర్త కనుక ఒకవేళ ముక్తి సాధించే అర్హత పొందినటువంటి భర్త అయి ఉన్నారనుకోండి, సతీ సహగమనం చేస్తే ఆమెకు కూడా ముక్తి వస్తుంది. ఆమె ఏ పుణ్యము చెయ్యకపోయినా మళ్ళీ భౌతిక లోకానికి తిరిగి రాదు. ఒకవేళ భక్తి ఉత్తమ లోకాలకు వెళ్ళేటువంటి అర్హతను పొంది ఉన్నాడు అనుకోండి, సతీ సహగమనం చేస్తే ఈమె కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతుంది. అంటే భర్త యొక్క గమ్యాన్ని ఆమె కూడా పొందుతుంది. అంతేగాని భర్త పాపాత్ముడైపోయాడు అనుకోండి, భార్య సతీ సహగమనం చేసి మీనింగ్ లేదు. కాబట్టి భర్త యొక్క స్థాయిని బట్టి భార్య సతీ సహగమనం చేయొచ్చా లేదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో భర్త ఉత్తముడై ఉండి భర్త గనక ఉత్తమ లోకాలకి లేదా భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత కనుక పొంది ఉంటే అలాంటి వాళ్ళ కోసం ఆ స్త్రీ సతీసహగమనం చేయడంలో అర్థం ఉంది. ఇప్పుడున్న వాళ్ళందరూ పాపాత్ములే. ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ కూడా భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత పొందనటువంటి వాళ్ళే. అలాంటప్పుడు వాళ్ళ కోసం స్త్రీ సతీసహగమనం చేయడం లేదంటే అర్థం లేదు. ఇంకా ఏమన్నారు, నీ సమస్త వేదనలను రూపమాపగలడని తోచుచున్నది. అంటే నీకున్న కష్టాలన్నీ తీరిపోయాయి, నీ కొడుకు వచ్చేసాడు కాబట్టి అని చెప్తున్నారు. మృత్యుం జిగ్యుః సుదుర్జయం. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రియమైన రాణి, పరితార్థి హరుడగు భగవాన్ని నీవు తప్పక అర్చించి ఉండవచ్చును. ఆ దేవదేవుని ఎడతెగక ధ్యానించు ధీరుడు జన్మ మృత్యువులను దాటగలరు. ఆ పూర్ణత్వము మిగుల దుర్లభమైనది. చదవమంటారా ప్రభుజీ? ఓకే. సో ఇక్కడ పురవాసులు మాట్లాడుతున్నారు కదండి, పురవాసులు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు. సో ఏం మాట్లాడుతున్నారు, నువ్వు భగవంతుణ్ణి అర్చించుంటావు, భగవంతుని కూడా ఏమంటున్నారు, అందరి యొక్క ప్రమాదాల నుంచి రక్షించేటువంటి వాడు భగవానుడు. అదే ఆ మాటనే ప్రణతార్థి హరుడు. సో మనకు ఉన్నటువంటి ప్రమాదాల నుంచి రక్షించి అంటే ఆర్తులని రక్షించేటువంటి వాడు భగవానుడు. అలాంటి భగవానుడు నువ్వు అర్చించి ఉండవచ్చు. అందుకనే నీవు చేసినటువంటి ఆ భగవంతుడి నువ్వు చేసినటువంటి ఎడతెగని ధ్యానం వలన ఆ దేవదేవుని ఎడతెగక ధ్యానించు ధీరులు జన్మ మృత్యువులను దాటగలరు. ఆ పూర్ణత్వం మిగులు దుర్లభమైనది. సో నువ్వు ఆయన అర్చించుంటావు, అందుకని ఆయన నిన్ను కరుణించారు. ఇంకొకటి, ఎలాంటి వాడు ఆ దేవదేవుడు అని అంటే ఆయన అర్చించేటువంటి వాళ్ళు జన్మ మృత్యువులను కూడా దాటగలరు. సో మన కష్టాలన్నీ తొలగించేటువంటి భగవానుడు కాబట్టి నీకు ఇప్పుడు పుత్రుని మళ్ళీ తిరిగి పంపించి నీ కష్టాన్ని కూడా తీసేశారు అనేటువంటి భావన. చదవండి మాతాజీ. రాధారాణి మాతాజీ. రాధారాణి మాతాజీ. సునీతి తన పుత్రుడు ధ్రువుని చిరకాలం కిందట కోల్పోయాను, కానీ అతని అభావమున ఆమె ప్రణతార్థి హరుడు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ ధ్యానించను. అనగా గృహమును వీడిన పిమ్మట మధువనమున ధ్రువుడు తీవ్ర తపమును ఆచరించగా అతని రక్షణమును శుభమును కోరుచు
సునీతి ఇంటి వద్ద దేవదేవుని ప్రార్థించారు, అనగా తల్లి కుమారుడు ఇరువురును భగవాన్ని అర్చించి దివ్య వరదానమును పొందగలిగింది. సుదుర్జయం అను పదము ఇచ్చిన ప్రధానమైనది, ఎవడను మృత్యువును జయించలేడని ఆ విశేషణము సూచించుచున్నది. ధ్రువుడు గృహమును వీడినప్పుడు అతను మరణించిననియే తండ్రి భావించాడు. కేవలం 5 ఏళ్ల వయసు కలిగినటువంటి రాకుమారుడు ఇల్లు విడిచి అడవికి ఎగినచో నిక్కముగా అతను మరణించినాడని భావించవలసి వచ్చు. అది సర్వసామాన్యము. కానీ ఇచ్చట ధ్రువుడు భగవత్కృపచే రక్షింపబడుటయే కాక మహోత్కృష్ట వరమును కూడా బడిసి ఉండెను. సో మామూలుగా అయితే ఎవరైనా సరే అలాంటి వయసులో అరణ్యాలకు వెళ్ళినటువంటి వాళ్ళు రక్షింపబడటం అనేది అసాధ్యం. తన తండ్రి కూడా నమ్మలేదు బ్రతికుంటాడు అని చెప్పేసి, కానీ తల్లికి ఉంది ఆ నమ్మకం. అందుకనే కొడుకు 5 నెలల పాటు అక్కడ అడవుల్లో తపస్సు చేస్తూ ఉంటే ఆమె ఇంట్లో ఉండి తపస్సు చేస్తుంది కొడుకు యొక్క రక్షణ కోసం. కొడుకు ఆయన కోరుకున్నది సాధించడం కోసం తపస్సు చేస్తుంటే తల్లి కొడుకును భగవాను రక్షించమని చెప్పేసి తపస్సు చేస్తుంది. సో ఈ రెండు నెరవేరాయి. ఇంకొకటి, 5 నెలల పాటు ఒక అరణ్యంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, అది కూడా పసిబాలుడైనటువంటి 5 సంవత్సరాల పసిబాలుడైనటువంటి వ్యక్తి తిరిగి రావడమే కష్టం. అలాంటి వ్యక్తి ఏ విధంగా తిరిగి వచ్చాడండి? భౌతికంగా ఆయన కోరుకున్న ప్రతిదీ సాధించి ఆధ్యాత్మికంగా కూడా సాధించి తిరిగి వచ్చారు. సో అది ఎలా సాధ్యమైంది అంటే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క కృపతోటే రక్షింపబడ్డారు వాళ్ళు. అందుకనే అంత మహోత్కృష్టమైనటువంటి వరాన్ని కూడా వాళ్ళు పొందగలిగారు అని చెప్తారు. లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం రూపః ఆరోప్య కరిణీ కృష్ణ పూయమానో అవిషత్పురం అమృత మాతాజీ. వినిపిస్తుందా ప్రభుజీ నా మాట? వినిపిస్తుంది. మైత్రేయుడు ఇట్లు పలికెను, విదుర ఆ విధముగా ఎల్లరూ ధ్రువుని స్తుతించగా ఉత్తానపాదుడు మిక్కిలి ముదుమందెను విదప ధ్రువుని అతని సోదరుని ఒక గజేంద్రముపై అధిరోహింపజేసి పురమునకు వెళ్ళడగా అన్ని తరగతుల వారు రాజును కీర్తించిరి. హరే కృష్ణ. ఓకే ఓకే. సో మైత్రుడు ఇంకా చెప్తున్నారండి, ఏ విధంగా విదురుడికి చెప్తున్నారు విదుర, సో ధ్రువుణ్ణి ఆ విధంగా స్తుతిస్తూ ఉంటే, అంటే ప్రజలందరూ కూడా ధ్రువుణ్ణి స్తుతిస్తున్నారు కదండి. సో స్తుతిస్తుంటే అది ఆటోమేటిక్గా తండ్రికి కూడా ఇష్టమే. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, గజేంద్రంపై కూర్చోబెట్టారు. ఎవరిని? ధ్రువుణ్ణి. ధ్రువుణ్ణి మాత్రమే కాదు, తన సోదరుడైనటువంటి ఉత్తముడిని కూడా కూర్చోబెట్టాడు. చూడండి, ఉత్తముడికి కూడా అర్హత వచ్చేసింది. ఎవరి వల్ల వచ్చింది? ధ్రువుడి వల్ల వచ్చింది. అంటే తన సోదరుడు భక్తుడైతే, అంటే మన సోదరుడు భక్తుడైతే మనకు కూడా ఆ గౌరవం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆయనకు ఒక్కడికే కాదు. సో ఆ విధంగా ఉత్తముడికి అర్హత లేకపోయినా కానీ ధ్రువుడి యొక్క అర్హత వలన ఉత్తముడికి కూడా అర్హత వచ్చేసింది. అందుకని ఆయన్ని కూడా గజేంద్రంపై కూర్చోబెట్టారు. సో ఇంకోటి, ఆయన్ని తీసుకెళ్తూ అందరూ కూడా కీర్తిస్తున్నారనమాట. రాజుని కీర్తించడం అనేటువంటిది అప్పట్లో సహజం. సో రాజుని కీర్తిస్తూ ఉంటారు. తత్ర తత్రో పసం పసంక్లి ప్లైర్ తత్ర తత్రో పసంక్లిప్త్రై లసన్ మకర తోరణై సౌరుంధై కదలీ స్తంభై పూగపోతైశ్చ తద్విదై. రామాదేవ్ మాతాజీ, మీ దగ్గర బుక్ ఉందా? మాశెట్టి మాతాజీ మీ దగ్గర ఉందండి? విశాల్ గారు మాతాజీ నా దగ్గర ఉందండి బుక్. మాతాజీ చెయ్యండి, చదవమంటారా? చదవండి. నగరం అంతయు ఫల పుష్పభరితమగు కదలీ వృక్షముతో అలంకరింపబడింది.
పోక మొక్కలు అచ్చటచ్చట కానమచ్చును. పెక్కు మకర తోరణములు కూడా అమర్చబడను. భాష్యము: పచ్చని తాటాకులు, కొబ్బరి మట్టలు, పోక చెట్టు మట్టలు, అరిటాకులతోను మరియు పండ్లు పూలు ఆకులతోనూ అలంకరణలు కావించబడి శుభకార్యములు భారతదేశమందు అత్యంత ప్రాచీనమైనవి. ధ్రువునికి స్వాగతం పలుకుటకై ముత్తానుపాద ఉత్తానపాద మహారాజు అటువంటి ఒక గొప్ప ఏర్పాటును కావు పురజనులందరూ అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఓకే మదర్, సో ఎవరికైనా సరే ఘనస్వాగతం ఎలా పలకాలి అనేటువంటిది ఇక్కడ మనకి శాస్త్రంలో చూస్తే తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా మనము శ్రీకృష్ణ భగవాను ద్వారకా వాసులు ఏ విధంగా ఘనస్వాగతం పలికారో సుమారుగా అదే విధంగా పలుపుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, మనం కూడా ఊరేగింపుగా భగవంతుడు ఇంటికి వస్తున్నారు అనుకోండి, అది ఊర్లలో అయితే ఊరేగింపులు జరుగుతాయి. సో తెలుసండి మీకు ఊరేగింపులు ఎలా జరుగుతాయో. సో ఊరేగింపు రథం మీద కూర్చోబెట్టి అందరూ వస్తూ వాళ్ళ ఆయన దాని మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. ఊరేగింపులో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, గడపల దగ్గర ఎలా చేస్తాం, మన ఇంటి ముందు ఏం చేస్తాం, మనం హారతలు ఇస్తాము, వారపోస్తాము. సో అలాంటివన్నీ ఇలా చేయాలన్నమాట, మన ఇంటి ముందు కూడా అలా చేయాలి. అప్పుడు మనం ఘనమైనటువంటి ఆహ్వానం పలికినట్లు. సో ఏ విధంగా అయితే ఇంతకు ముందు కూడా ధాన్యాలు వేస్తారు నేల మీద, తర్వాత కొబ్బరి మట్టలు, తర్వాత పచ్చటి తోరణాలు, తర్వాత పోక చెక్కలట, అరిటాకులు, పండ్లు పూలు, వీటన్నిటితోటి అలంకరణలు చేయాలి ఇంటి ముందు గడప ముందు. చేస్తే ఏమవుతుంది అంటే కొబ్బరికాయ, సో ఇవన్నీ పెడితే ఏమవుతుందంటే భగవంతుడిని వేదాల ప్రకారంగా శాస్త్రోక్తంగా మనము ఆహ్వానించినట్లు అవుతుంది అన్నమాట. అందుకనే మనకి ఊళ్ళలో కూడా జరిగినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కొంచెం ఏర్పాట్లు అనేవి చేస్తారు గడప ముందు. సో ప్రతి గడప కూడా అలానే, ద్వారకకు వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రతి గడప కూడా అలానే ఆహ్వానించింది. సో ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ కూడా, ఉత్తానపాదుడు అలాంటి ఏర్పాట్లన్నీ కూడా ధ్రువుడికి చేస్తున్నారు. అంటే భగవంతుణ్ణి ఆహ్వానించడము, భక్తుణ్ణి ఆహ్వానించడము వేరువేరు కాదు. సో భక్తుణ్ణి ఆహ్వానిస్తే భగవంతుడు కూడా ఆహ్వానించినట్లే, కాబట్టి భక్తుడుని భగవంతుడితో సమానంగా ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అందుకనే మనం ఒక శుద్ధ భక్తుడు ఎవరైనా వస్తుంటే అలాంటి వాళ్ళకు కూడా మనం అలాంటి ఆహ్వానాలు చేయొచ్చు. చూత పల్లవ వాస సంగో సంగము, చూత పల్లవ వాస సంగము, తా ధామ విలంభివిహి, ఉపస్కృతం ప్రతిద్వారం, అపాం కుంభై నదీపకై, ఇంకెవరైనా చదువుతారా కొత్త వాళ్ళు? శశికళ మాతాజీ, ఓకే, కామాక్షి మాతాజీ లేరు, మల్లేశ్వరి మాతాజీ స్టార్ట్ చేయండి. పలు రంగుల వస్త్రములతోనూ, ముత్యాల హారములతోనూ, పూమాలలతోనూ, మామిడాకులతోనూ అలంకృతమైన జలాపూర్ణ కలశములు, దీపములతోనూ పాటుగా ప్రతి ద్వారము చెంతన ఉంచబడింది. ప్రాకారైర్ గోపురాగారై, శాతకుంభా పరిచ్ఛదై, సర్వతో అలంకృతం, శ్రీమద్ విమాన శిఖరద్యుభిః, లక్ష్మణరావు ప్రభుజీ. హరే కృష్ణ. పట్టణమునందు పెక్కు భవంతులు, పురద్వారములు, ప్రాకారములు కలవు. అవి అది వరకే బహు సుందరముగా నుండెను. అవన్నీయు ఆ సందర్భమున స్వర్ణమయమకు అలంకారం నచ్చి తీర్చిదిద్దబడిను. పురమందిర శిఖరములు పురము పైన ఎగిరేడి సుందరమగు విమానముల శిఖరములు దేదీప్యమానముగా వెలుగొందెను. హరే కృష్ణ. ఓకే, సో ఇవన్నీ కూడా చదవమంటారు. మన యొక్క ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనేటువంటిది
ఈ యొక్క అలంకరణ ఎలా చేశారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంతకు ముందు శ్లోకంలో వస్త్రాలతోటి, ముత్యాల హారాలతోటి, పూమాలలతోటి, మామిడి ఆకులతోటి అలంకరణ చేశారు. ఈ శ్లోకంలో ఆ భవంతులు, పురద్వారాలు, ప్రాకారాలు ఉన్నాయి, ఆ యొక్క రాజ్యం ఎలా ఉంది అనేటువంటి చెప్తున్నారు. ఆ అవన్నీ కూడా స్వర్ణమయమగు అలంకారముల చే తీర్చిదిద్దబడ్డాయి. సో దేదీప్యమానంగా వెలుగుతుంది అంటే అన్ని కూడా అలంకరించారు. సో చెప్పండి సార్ ప్రభుజీ. ఇతడ కావింపబడిన విమానముల ప్రస్తావనను గుర్చి శ్రీమద్ విజయధ్వజ తీర్థులు వివరించినదేమనగా, ధ్రువుడు తండ్రి నగరమునకు తిరిగి వచ్చినప్పుడు అతనిని ఆశీర్వదించుటకు ఉన్నత లోకముల నుండి దేవతలు కూడా తమ విమానములందు హరిదించిరి. పురమందిర శిఖరములు మరియు విమానాగ్ర భాగములు స్వర్ణమయములగు అలంకారములచే తీర్చిదిద్దబడిననియు, సూర్యకాంతి ప్రతిబింబించి అవి మెరియుచుండెననియు ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. దీనిని బట్టి ధ్రువుని కాలమునకు నేటి కాలమునకు భేదమును మనము గమనింపవచ్చును. ఆ కాలంలో విమానములు స్వర్ణమయముగా కాగా, ప్రస్తుతం విమానములు అల్యూమినియంతో తయారు చేయబడుచున్నవి. ధ్రువుని కాలము నాటి వైభవమునకు, ఐశ్వర్యమునకు, నేటి కాలపు దారిద్ర్యమునకు ఇది సూచన వంటిది. థాంక్స్ ప్రభు. హరే కృష్ణ. సో ఇప్పుడు విమానాలు ఎలా ఉంటాయి, అప్పట్లో విమానాలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారు. అప్పట్లో ఐశ్వర్యం ఎలా ఉంటుంది, ఇప్పుడు అంత ఐశ్వర్యం లేదు మనకి. సో అక్కడ విమానాలు కూడా స్వర్ణమయం అయిపోయాయి. ఆ అక్కడికి వచ్చినటువంటి విమానాలు ఎవరు వస్తారండి అక్కడికి అంటే దేవతలు వచ్చారట. అంటే ధ్రువుణ్ణి ఆహ్వానించడానికి ఉత్తానపాదుడి యొక్క ప్రజలే కాదు, ఉత్తానపాదుడి కుటుంబమే కాదు, చివరికి దేవతలు కూడా వచ్చారు. సో దేవతలు కూడా వచ్చారు అంటే మరి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తికి అంత విలువ ఉంటుంది అనమాట. సో అంత గౌరవం అనేది దక్కుతుంది అనమాట. సో చివరికి దేవతలు కూడా అక్కడికి వచ్చారు అని చెప్తున్నారు. ముష్ట చత్వర రత్యాట మార్గం, చందన చర్చితం, లాజాక్షతై పుష్ప ఫలై, తండులైర్భలిభిర్యుతం, శ్రీదేవి మాతాజీ, శిరీష మాతాజీ, ముంగిళ్ళు, రహదారులు, రాజవీధులు, కోడలి ప్రాంతములందలి రచ్చబండలు చక్కగా శుభ్రం కావించబడి మంచి గంధపు నీరు చల్లబడెను. అక్షంతలు, వేలాలు, పూలు, పండ్లు తదితర పెక్కు మంగళకరమగు ఉపాహారములు నగరమంతటను వెదజల్లబడెను. హరే కృష్ణ. ఇవన్నీ యాక్చువల్గా అక్షతలు, పేలాలు, పూలు ఇవన్నీ కూడా నగరం ద్వారాల, నగరం యొక్క మార్గాల గుండా చల్లారన్నమాట. సో ఇవన్నీ చల్లడం కూడా మంగళకరాన్ని చూపిస్తుంది అన్నమాట, ఒక మంగళప్రదమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తుంది అన్నమాట. ఇంకోటి ఇవన్నింటిని వల్ల కూడా ఏమవుతుంది అంటే ఈ యొక్క క్రిమికీటకాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆహారం కూడా దొరుకుతుంది. భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి వి మనము అట్లా ఒకవేళ మనం పడేటి ఇష్టం లేకపోతే, మనం తినకపోతే కనీసం ఇలాంటి జీవులకైనా పెట్టాలి. సో పెడితే ఏమవుతుంది అంటే అవి ప్రసాదాన్ని తింటాయి, అవి పవిత్రమైపోతాయి, అవి కూడా ముక్తిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ధ్రువాయ పది దృష్టాయ తత్ర తత్ర పురస్త్రియ, సిద్ధార్థాక్షత దధ్యంభు దూర్వాని, ఉపజహ్రు ప్రయుంజానా వాత్సల్యాదశిషసతి, ఉపజహ్రుంజానాదశిషసతి ప్రావిశంపి ఇంకా అంటే బుక్ ఓపెన్ చేయలేదు మాతాజీ. ఓకే, ఇంకా వేరే వాళ్ళు చదవండి. అనుపమ మాతాజీ మీరు చదవండి.
చదవండి మాతాజ్ విశాల మాతాజ్. ఆ విధముగా ధ్రువుడు మార్గమున చనుచుండగా అతన్ని గాంచుటకు ప్రతి చోటను పురస్త్రీలు గుమిగూడిరి. మాతృవాత్సల్యముతో వారు తెల్ల ఆవాలు ఎవలు పెరుగు జలము దూర్వారము పళ్ళు పూలు చల్లుచు తమ దీవెనలు నొసగిరి. ఆ రీతిగా ధ్రువుడు వారి మనోహరములను మనోహరములగు గీతములను వినుచు పితృభవనమును ప్రవేశించెను. ఘనమైనటువంటి స్వాగతం మధ్యలో ధ్రువుడు ఒక భగవంతుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి ఎలాంటి స్వాగతం పలుకుతారో భగవంతుడి భక్తుడికి కూడా అలాంటి స్వాగతమే పలుకుతున్నారు వీళ్ళు. సో అంటే భగవంతుడితో సమానంగా ట్రీట్ చేశారనమాట భక్తుడిని. సో ధ్రువుడికి అలాంటి ఒక ఘనమైనటువంటి స్వాగతం లభించింది. ఆయన ఉత్తాన పాదరి యొక్క గృహానికి ప్రవేశించారు. ఆ విధంగా మహామణి వ్రాతమయే తస్మిన్ భవనోత్తమే లాలితో నితరాం పిత్రా హరే కృష్ణ ప్రభుజీ నన్ను చదవమంటారా అనుపమా అండి? అటు పిమ్మట ధ్రువుడు మహామణి ఖచ్చిత కుడ్యములు కలిగిన పితృభవనమున వసించెను. తండ్రి మిక్కిలి అనురాగముతో లాలించగా స్వర్గమున దేవతలు తమ భవనముల యందు వసించు రీతి అతడు ఆ భవనమున జీవించెను. సో ఇప్పుడు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ధ్రువుడికి జరుగుతుంది అనేటువంటిది చూడండి. ఒకప్పుడు ధ్రువుడు తండ్రి ఒళ్ళోనే కూర్చోడానికి అర్హుడు కాదు, కానీ ఇప్పుడు ఆయన్ని అన్ని రకాలుగా లాలిస్తున్నారు, ఒక తండ్రి ప్రేమను పొందుతున్నారు. ఇప్పుడు ఇంకోటి ఆయనకి ఎంత అనురాగం లభిస్తుందంటే సుఖాలన్నీ ఆయన పొందుతున్నారు, సమస్త సుఖాలని ఆయన పొందుతున్నారు. ఏ విధంగా అయితే దేవతలు స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తారో అలాంటి సుఖాలని ఉత్తానపాదుడు ఇంట్లో ధ్రువుడు పొందుతున్నాడు. సో ఇదంతా కూడా భగవంతుడి యొక్క కరుణ వల్ల సాధ్యమైపోయింది. ఆసనాని మహర్హాణి యత్ర రౌక్మా ఉపస్కరః మాతాజీ. నా దగ్గర బుక్స్ లేవు మాతాజీ. ఓకే సారీ అమృత మాత అది సారీ కామేశ్వరి మాత చదువుతారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఆ భవనమున క్షయ్యలు పాలను రుగు వలె తెల్లగా ఉండి అతి మృదువుగా నుండెను. మంచములు ఏనుగు దంతములతో నిర్మించబడి బంగారు నగీషి కలిగి ఉండెను. ఆసనములు బల్లలు వంటి ఇతర గృహోపకరణములు స్వర్ణమయములై ఉండెను. సో ఎలా ఉంది ఆ ఇల్లు? ఆయన ఆయనకి ఎలాంటి సుఖాన్ని పొందుతున్నారు, ఎలాంటి మంచం మీద పడుకుంటున్నారు, ఎలా ఆయన ఆయన ఆసనాలు ఎలా ఉన్నాయి, ఆ బల్లలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తున్నారు. యత్ర స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ మణి ప్రదీపా ఆభంతి లలనారత్న సంయుత ఆ రాజప్రసాదము మహామణి మహామరకతమణి ఖచ్చితమైన చలువరాతి కుడ్యములచే నిర్మితమై ఉండెను. దేదీప్యమానము మణిమయ దీపములను హస్తమున ధరించి ఉన్న సుందర స్త్రీగణము ఆ కుడ్యములపై చిత్రీకరింపబడెను. భాష్యము ఉత్తానపాద మహారాజు యొక్క ప్రసాద వర్ణనము కోట్లాది సంవత్సరముల కిందట
అంటే శ్రీమద్ భాగవత రచింపక ముందే పరిస్థితులను వివరించుచున్నది. ధ్రువుడు 36,000 సంవత్సరములు రాజ్యపాలన చేసినని చెప్పబడినది. కనుక అతడు సత్యయుగము నాటి వాడే అయ్యుండవలను. సత్యయుగమునందు జనులు 100,000 సంవత్సరములు జీవించేది వారు. 4 యుగములందలి ఆయు పరిమాణము కూడా వేదవాంగ్మయమున పేర్కొనబడినది. సత్యయుగమునందు జనులు 100,000 సంవత్సరములు జీవించేది వారు. త్రేతాయుగమున జనులు 10,000 సంవత్సరములు జీవించిరి. ద్వాపరాయుగమున 1,000 సంవత్సరములు జీవించిరి. ఇక ప్రస్తుతం వారు ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు జీవించగలరు. ఒక్కొక్క యుగము గడిచిన కొలది మానవుని ఆయువు 90% తగ్గుతూ పోయింది. అనగా 100,000 నుండి 10,000కు, 10,000 నుండి 1,000కి, 1,000 నుండి 100కు ఆయు క్షీణించినది. ఒక నిమిషం మళ్ళీ. సో ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి వైభవం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రాజప్రసాదం ఎంత గొప్పగా ఉండేది. సో మరకతమణి ఖచ్చితమైనటువంటి చలువరాతి కుఢ్యాలు, అంటే మణులతోటి అలంకరింపబడింది. ఎందుకు అప్పట్లో అలాంటి మణులు అలంకరించేవాళ్ళు అని అంటే, మణుల వల్ల ఇంటికి మొత్తం కూడా వెలుగు వస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే లైట్లు పెట్టుకుంటున్నాం ఇంట్లో, ఆ విధంగా వాళ్ళు అప్పుడు మణులు పెట్టుకునేవాళ్ళు. సో మణులు మెరుస్తాయి అన్నమాట. మణులు మెరవడం వల్ల ఇల్లంతా కూడా వెలుగు వస్తుంది. సో అలాంటి ఒక వైభవం, అంటే ఇప్పుడు మళ్ళాగా ఎలక్ట్రిక్ దీపాలు లేకపోయినా కానీ ఇల్లంతా కూడా ఎప్పుడు మెరుస్తూ, ఇల్లంతా ఎప్పుడు కూడా వెలుతురుగా ఉండడానికి కారణం ఇలాంటి మణులే అన్నమాట. సో అలాంటి మణులే కాకుండా ఇంకా చిత్రపటాలు కూడా, మనం ఏ విధంగా అయితే మనం చిత్రపటాలు తగిలించుకుంటామో ఇంట్లో, అట్లా అక్కడ వాటి యొక్క గోడల మీద సుందరమైనటువంటి స్త్రీగణము ని అక్కడ చిత్రింపబడింది అనమాట. అంటే ఒక ఒక అందమైనటువంటి స్త్రీల యొక్క బొమ్మల్ని అక్కడ చిత్రింపబడి ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ఒక అందమైనటువంటి ఇల్లు ఉత్తానపాదుడికి ఉన్నది అని చెప్తున్నారు. అంటే అప్పట్లోనే వైభవం అంత గొప్పగా ఉండేది అని చెప్పడం. ఇప్పుడు ఏదో మనము మనం ఏదో గొప్పగా మనం కడుతున్నాము ఇల్లు అని మనం అనుకుంటాము, కానీ శాస్త్రంలో చూస్తే మనకి ఎప్పుడో సత్యయుగం నాటి సమయంలోనే వాళ్ళ యొక్క రాజప్రసాదాలు, వాళ్ళ యొక్క ఇళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయో మనకు. ఇంకొకటి, ధ్రువుడు ఏ కాలం నాటి వాడు అనేటువంటి దానికి డౌట్ అవసరం లేదు. ఎందుకు అంటే ధ్రువుడు 36,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించారు. సరే, 36,000 సంవత్సరాలు రాజ్యాలు పాలించాలంటే 36,000 సంవత్సరాలు బ్రతకాలి కదా. మరి ధ్రువుడి యొక్క ఆయు పరిమాణం 36,000 సంవత్సరాల కంటే ఎక్కువైతేనే 36,000 సంవత్సరాలు పాలించడానికి అవకాశం ఉంటుంది. సో ఏ యుగంలో అయితే కనుక మనము 36,000 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకుతామో ఆ యుగంకి సంబంధించినటువంటి వాడు ధ్రువుడు. సత్యయుగంలో జనులు 100,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ ధ్రువుడి యొక్క వృత్తాంతం మొత్తం కూడా సత్యయుగం నాటిది. భాగవతం ఎప్పుడు రాశారండి? భాగవతం 5,000 సంవత్సరాల క్రితం రాశారు. సో అలాంటప్పుడు ధ్రువుడిది 100,000,000,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ, ధ్రువుడికి సంబంధించినటువంటి విషయం. సో అప్పట్లోనే వైభవం అలా ఉండేది అని చెప్తున్నారు. సో ఒక్కొక్క యుగం గడిచిన కొద్దికి ఆయు పరిమాణం తగ్గిపోతా ఉంది. కలియుగానికి వచ్చేసరికి 100 సంవత్సరాలు. కలియుగం ఆరంభ దశలో ఉన్నప్పుడే 100 సంవత్సరాలు కూడా బ్రతకనటువంటి, అంటే ఆయు పరిమాణం ఆల్రెడీ తగ్గిపోయింది. కలియుగం ఆరంభంలో 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అయింది, ఇంకా 430,000 సంవత్సరాలు మిగిలి ఉంది. అంటే కలియుగం ఆరంభంలోనే ఆయు పరిమాణం 100 నుంచి 80కి వచ్చేసి, మరి కలియుగం అంతమయ్యేసరికి ఆయు పరిమాణం ఎంత అయిపోయి ఉండాలా? సో 100 నుంచి 10కి వస్తుంది. సో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతికితే పూర్తి కాలం బ్రతికినట్లు కలియుగం అంతమయ్యే సమయానికి. అంటే మన యొక్క ఆయు పరిమాణం ఉన్నా కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క హ్యాబిట్స్ అలా ఉన్నాయి. సో కాబట్టి పోను మన యొక్క ఆయు పరిమాణం, ఇప్పుడు మన తాతలు బ్రతికినంత కాలం మనం బ్రతకం, మనం బ్రతికినంత కాలం మన తర్వాత జనరేషన్ కూడా బ్రతకం. ధ్రువుడు బ్రహ్మదేవుని ముని మనవడు. ధ్రువుడు ఉన్న కాలమున సృష్టారంభమున గల సత్యయుగమని ఈ విషయము సూచించుచున్నది. భగవద్గీత ఎందు తెలుపబడినట్టు బ్రహ్మదేవుని ఒక్కరోజు సమయంలో పెక్కు సత్యయుగములు ఉండును. వైదిక గణనమును అనుసరించి ప్రస్తుతము 28వ కల్పము కొనసాగుచున్నది. దీనిని బట్టి ధ్రువుడు కోటాను కోట్ల సంవత్సరముల కిందట జీవించుండెనని గణింపవచ్చును. అతని తండ్రి ప్రసాదము భవ్యముగా నుండెను. ఈ విషయం జరిగిన పిమ్మట మానవ నాగరికత 40-50 వేల సంవత్సరాల కిందటను లేకుండానని వాదము ఏమాత్రము మనము అంగీకరింపజాలము. సో ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అంటే సత్యయుగంలో జరిగింది. ఓకే, ఏ సత్యయుగంలో జరిగింది? ఎన్ని సత్యయుగాలు ఉన్నాయి? ఎన్ని కలియుగాలు ఉన్నాయి? ఒక బ్రహ్మదేవుడు ఒక పగటి రోజుని ఒక కల్పం అంటాం కదండి.
ఒక పగటి పూటనే కల్పం అంట. ఒక పగటి పూటలో ఎన్ని యుగాలు ఉంటాయి? ఒక 1000 యుగ చక్రాలు ఉంటాయి ఒక పగటి పూటలో. ఒక పగడిలో 1000 యుగ చక్రాలు ఉంటాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలండి. అంటే ఒక యుగ చక్రం అంటే సైకిల్, కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, నాలుగు యుగాలకి పట్టినటువంటి సమయం మనకి ఒక యుగ చక్రం. ఇలాంటి యుగ చక్రాలు 1000 యుగ చక్రాలు ఉంటాయి. అయితే బ్రహ్మదేవుడు ఒక పగటి సమయంలో 1000 యుగ చక్రాలు ఉంటే ఇప్పటికి ఎన్ని యుగ చక్రాలు అయిపోయినాయట? 28వది మాత్రమే జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉంటే సత్యయుగం అనేది ఈ యుగ చక్రంలో సత్యయుగం కాదు. ఇది ఇంతకు ముందు 28 యుగ చక్రాలలో మొదటి యుగ చక్రం, లేదా రెండవ యుగ చక్రం. ఏ యుగ చక్రానికి సంబంధించిందో ధ్రువేశ్వరి మనకు తెలియదు. సో అర్థం చేసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల, లక్షల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట అనమాట. సో అది అర్థం చేసుకోవాలి. ఉత్తానపద మహారాజు ప్రసాదమునందున్న కుడ్జములను పోలిన కుడ్జములు మొఘల్ సామ్రాజ్య సమయంలో ఉండేటివి. ఢిల్లీ నగరమునందలి ఎర్రకోటను చూచిన వారు దానిని గోడలు చలవరాతితో తయారు చేయబడినయు, అవి గతమునందు మణులతో అలంకరింపబడి ఉండననియూ గమనింపవచ్చు. ఆంగ్లేయుల కాలంలో ఆ మణులన్నీ కుడ్జముల నుండి తొలగించి బ్రిటిష్ పురాతత్వ వస్తు ప్రదర్శనశాలకు తరలింపబడినవి. ఓకే, సో ఇంకొక విషయం మనం గమనించాలండి. ఇప్పుడు ఈ లీలలన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సత్యయుగంలో జరిగినటువంటి, ఇప్పుడు ఈ ఈ ఈ సత్యయుగంలో జరిగినటువంటి ఏదైతే లీల ఉంటుందో భగవంతుడి లీల, అంతకుముందు సత్యయుగంలో కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క కల్పంలో అనేక సత్యయుగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సత్యయుగాలు ఉంటాయి? 1000 యుగ చక్రాలు ఉంటాయి కాబట్టి 1000 సత్యయుగాలు ఉంటాయి, 1000 త్రేతాయుగాలు ఉంటాయి, 1000 ద్వాపర యుగాలు ఉంటాయి, 1000 కలియుగాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ భగవంతుడి యొక్క లీల ఈ కల్పంలోనే కాదు, మళ్ళీ ఇంకొక కల్పంలో కూడా రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక పగలు అయిపోయింది, మరి రెండో పగలు స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు జరిగిందంతా మళ్ళీ భగవంతుడు, మళ్ళీ అన్ని యుగ చక్రాలు మళ్ళీ జరుగుతాయి. అంటే ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా ఇంకొంచెం డీవియేషన్స్, స్టోరీలో కొంచెం డీవియేషన్స్ ఎందుకు ఉంటాయి అని అంటే, ఒక కల్పంలో జరిగినట్లే ఇంకొక కల్పంలో కూడా జరగాలి అని ఏం లేదు. కొంచెం అటు ఇటు అప్పుడు పరిస్థితులను బట్టి భగవంతుడు ఆల్టర్ చేయొచ్చు కథల్ని, స్టోరీస్ని, ఈ ఈ యొక్క లీలల్ని. అందుకనే నాకెందుకు, నాకు తెప్పిన వాళ్ళు ఇలా చెప్పారు, మరి మీరేంది ఇంకొకలాగా చెప్తున్నారు, నరకాసురుడిని చంపింది శ్రీకృష్ణుడు కదా, భాగవతం అలా చెప్తుంది కానీ నరకాసురుని చంపింది సత్యభామని చెప్తున్నారేంటి, ఇలాంటి ఒక కొన్ని డౌట్లు ఉండొచ్చు. అంటే కొన్ని డీవియేషన్స్, కొన్ని స్టోరీస్లో ఉన్నటువంటి మార్పులు, అది ఏ కల్పంలో జరిగిందో మనకు తెలియదు. అదే కథ, అదే లీల వేరే కల్పంలో కూడా జరుగుతుంది. సో జరిగినప్పుడు సేమ్ టు సేమ్ జరగాలని ఏం లేదు, కొంచెం అటు ఇటుగా తేడా ఉండొచ్చు. సో దాన్ని బట్టి మనకి శాస్త్రాన్ని మనం తప్పుపట్టకూడదు. ఏదైనా ఒక విషయాన్ని రెండు సందర్భాల్లో, రెండు చోట్ల, రెండు ప్రామాణికమైనటువంటి గ్రంథాలలోనే కొంచెం డీవియేషన్స్ తోటి రాసి ఉంటే ఇది వేరే కల్పానికి సంబంధించింది, అది వేరే కల్పానికి సంబంధించింది అయి ఉండవచ్చు ఆ కథ. సో అందుకని మనం దాన్ని, అరే శాస్త్రాలు కూడా ఈ విధంగా మాట్లాడారు, ఈ విధంగా రాశారు అని చెప్పేసి మనం దాన్ని తప్పుపట్టకూడదు అన్నమాట. పూర్వకాలమున ప్రపంచ సంపత్తి అనున్నది మణులు, స్ఫటికములు, పట్టు, ఏనుగు దంతములు, బంగారము, వెండి వంటి సహజ వనరులపై ఆధారపడి ఉండేది. ఆర్థికాభివృద్ధి ఎన్నడను మోటారు కార్లను బట్టి నిర్ణయింపబడలేదు. మానవ నాగరికత పురోభివృద్ధి కర్మాగారములపై కాక ప్రకృతి సంపద ఆహార నిల్వలపై ఆధారపడేది. వాటిని సమకూర్చడు వాడు దేవదేవుడే. ఆత్మానుభూతి కొరకే మనము సమయమును మిగుల్చుకొని మానవ జన్మ ఎందు జయమును సాధింపగలమని భగవానుడు వాటిని మనకు సమకూర్చును. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నారండి ఇక్కడ అంటే, ఇప్పుడు ఇక్కడ వైభవం గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి, సో ధ్రువుడు సృష్టి ఆరంభమునందే ఉన్నటువంటి సత్యయుగానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మొదటి యుగ చక్రంలో ఉన్నటువంటి. సో అలాంటప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం కదండి ఉన్నది, మరి అలాంటప్పుడు మరి అప్పట్లో కూడా మనుషులు ఉన్నారా? మరి మనిషి కోతి నుంచి వచ్చాడు కదా మన సైన్స్ ప్రకారంగా.
సో మనిషి కోతి నుంచి వచ్చాడు అని అంటే మరి అప్పట్లో మనుషులు ఎలా ఉన్నారు, అప్పట్లో జంతువులే ఉండి ఉండాలి కదా, కోతి ఎక్కడి నుంచి వచ్చింది. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా మన శాస్త్రాలు మన మన యొక్క సైన్స్ మన సైన్స్కి అందనటువంటి విషయం ఇది. సో మన సైన్స్ లో ఏం చెప్తుంది అంటే మనిషి కోతి నుంచి వచ్చాడు, కోతి స్లో స్లోగా మనిషిగా మారిపోయాడు. ఇవి మన సైన్స్ చెప్తున్నటువంటి మాట. కానీ మరి మన యొక్క సృష్టి ఆరంభమైనప్పుడే బ్రహ్మదేవుడి యొక్క మొదటి కల్పంలో మొదటి యుగ చక్రంలో సత్యయుగంలో జరిగినటువంటి మాట ఇది. అంటే మరి అప్పట్లోనే మరి మనుషులు ఉన్నట్లే కదండి దీని అర్థం. అంటే శాస్త్రాల లెక్క ప్రకారంగా చూస్తే మన సైన్స్ కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇంకోటి మరి అప్పట్లోనే ఇంత వైభవం, ఇంత వజ్రాలు వైఢూర్యాలతోటి కూడినటువంటి ఒక ఇళ్ళు, ఒక రాజప్రాసాదాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మొఘల్ సామ్రాజ్యంలో కట్టబడినటువంటి కోటల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ అవేమి ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి మొఘల్ సామ్రాజ్య సమయంలో జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులే కాదు ఇలాంటివన్నీ. ఇవన్నీ కూడా సృష్టి ఆరంభంలోనే మనుషులు ఉన్నారు, సృష్టి ఆరంభంలోనే ఇలాంటి వైఢూర్యాలు వజ్రాలు ఉన్నాయి, సృష్టి ఆరంభంలోనే ఇలాంటి ఒక ఘన వైభవాన్ని వాళ్ళు కూడా అనుభవించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అవన్నీయే ఇప్పుడు కలెక్షన్ చేసి ఒక ఎగ్జిబిషన్స్ లాగా పెట్టి, మ్యూజియంస్ లాగా పెట్టి మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నారు. ధ్రువుని తండ్రి యగు ఉత్థానపాద మహారాజు అతి త్వరలోనే తన ప్రసాదమును విడిచి ఆత్మానుభూతి కొరకు అరణ్యమునకేగునట ఈ శ్లోకం యొక్క మరి ఒక ముఖ్యాంశము. కనుక శ్రీమద్ భాగవతం సహాయంతో మనము ఆధునిక నాగరికతను ఇతర యుగముల అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము యందలి మానవ నాగరికతను తులనాత్మకముగా అధ్యయనము చేయవచ్చును. అంటే కాబోయే రాజు అన్నమాట, కాబోయే రాజుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు. అంటే త్వరలోనే ఈయన రాజు కాబోతున్నారు. సో ఇంకొకటి ఈయన రాజప్రసాదాన్ని వదిలి వెళ్ళబోతున్నారు ఉత్థానపాత్రుడు కూడా. సో ఎందుకంటే మామూలుగానే అక్కడ కొడుకు రాజ్యాభిషిక్తుడు అవడానికి అర్హత పొందినప్పుడు ఇంకా రాజుకి ఇంకా రాజ్యం మీద మోజు ఉండకూడదు. సో ఆ రాజు ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక పురోగతి కోసం ఆయన ప్రయత్నం చేయాలి. లేదు అంటే కొడుకు అర్హత వచ్చిన తర్వాత తన తర్వాత వంశంలో తన తర్వాత తరం వాళ్ళు రెడీగా ఉన్నా కానీ మన సింహాసనాన్ని మాత్రం వదిలిపెట్టకూడదని కూర్చుంటే అప్పుడు ఏమవుతుందండి, అప్పుడు మనం భౌతికంగానే ఉండిపోయినట్లు అవుతుంది కానీ ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. అందుకని వెనకటి రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత మనిషికి భౌతిక పురోగతి కంటే కూడా ఆధ్యాత్మిక పురోగతి మీద మనసు మళ్ళాలి. అందుకనే రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉంటుందో ఆ తర్వాత అయినా సరే మనిషి పూర్తిగా భౌతికంగా ఉండకుండా పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండాలి. అది మనకి శాస్త్రంలో చూస్తే పెద్ద పెద్దలు గొప్ప గొప్ప వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు అనేటువంటి విషయం చూస్తే మనకు అర్థమవుతుంది. 50 సంవత్సరాలు దాటింది అంటే ఇంకా భౌతికంగా ఉన్నారు అంటే వాళ్ళకి పతనం చెందిన వాళ్ళు అయితేనే ఉంటారు. సో పతనం చెందకుండా ఉండాలి మనం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అంటే ఒక వయసు వరకు మన మీద బాధ్యతలు తీరేంత వరకు, మన బాధ్యతలు తీరిన తర్వాత కూడా ఇంకా మనం భౌతికంగానే ఉంటే ఇంకా మనల్ని ఎవరూ రక్షించలేరు అన్నమాట. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు మనకు పాఠ్యాంశాలలో ఇన్ని ఇన్ని రోజులు చదువుకున్నది రాతి యుగం నాటి మనుషులు ఇలా ఉండేవాళ్ళు అని, ఇప్పుడు మీరు అన్నట్లు ఇలా కోతి నుంచి వచ్చారనేది, ఇప్పుడు అది శాస్త్రజ్ఞులు ఇట్లా ఉన్నదని ఏదో చేశారని చెప్పని అన్నారు, అవన్నీ చదువుకున్నాం కదా ప్రభుజీ, అవన్నీ ఇప్పుడు తప్పు కిందనే ఇది చదివిన దాన్ని బట్టి తెలిసింది కదా ప్రభుజీ, మరి అట్లా డైవర్ట్ చేసి చెప్పడం అది మనసులో నాటుకొని పోయినాయి కదా ప్రభుజీ. అది దేనికి 100% మన భౌతిక శాస్త్రవేత్తలు చెప్పేది నిజం కాదు, అవన్నీ వాళ్ళ అంచనాలు, ఓకే అవన్నీ వాళ్ళ ఊహలు. అవును ప్రభుజీ, ఇప్పుడు ఆ రోజులలో కూడా ఇది ఏది ఎప్పుడైతే బుక్ రాశారో 500 ఇయర్స్ అనుకోండి, ఎప్పుడైనా ఈ బుక్లు మనం చదివే బుక్లు రాసింటే అప్పుడు కూడా వేరే కవులు వాళ్ళందరూ ఉన్నారు కదా ప్రభుజీ, ఇది చదివిన వాళ్ళు అప్పుడు ఏం ఖండించలేదంటారా ప్రభుజీ? ఖండించుంటారు. తర్వాత రాసిన వాళ్ళే నేను రాసింది నా అంచనా ప్రకారం రాశాను అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆటోబయోగ్రఫీలో కూడా రాశారు. ఓకే, ఏమి నేను నాకు నేను రుజువు చేయలేను, నేను దీన్ని అంచనా అని రాశారు. ఓహోహో, కానీ మనం దాన్ని ఏం చేసినా మనం ప్రామాణికంగా తీసుకుని దాన్ని చదువుకొని దాని మీద ఎగ్జామ్లు రాసి దాని మీద డిగ్రీలు పొందుతున్నాం. సో అలాంటి ఇప్పుడు సైంటిస్ట్లు కూడా ఇవి కనుక్కున్నా అవి కనుక్కున్న పెద్ద పెద్ద ఇవి వీడియోస్ అవి చేస్తుంటే అదే కదా ప్రభుజీ చూసేది మనము నక్షత్రాలకు వెళ్ళి అవన్నీ. శాస్త్రం అనేది ప్రామాణికం కదా మాతజీ. సో అవును ప్రభుజీ, శాస్త్రంలో అప్పట్లోనే మనుషులు ఉన్నారు, అప్పట్లోనే వైభవాలు ఉన్నాయి, మరి ఇప్పుడు వీళ్ళు కనుక్కునేది కదా.
సూర్య లోకంలో కూడా ఉన్నారనేసి మనకు వచ్చిన ఆ వాతావరణానికి తగ్గట్టు ఆ లోకంలో జీవులు ఉన్నారు శాస్త్రం ప్రకారం. అక్కడ ఏమీ ఉండదు, అక్కడ ఏమి మాడిపోతాము, కొన్ని వందల లక్షల వేల మైళ్ళ దాకా ఏమి ఉండదు అక్కడ అంత వేడని కూడా మనకు రాశారు. ఉద్యానాని చ రమ్యాణి గాయన్ మత్త మధురతై మాతాజీ చదవనా? చదవండి మాతాజీ. రాజమహల్ ఉద్యానవనములతో పరివృత్తమై ఉండెను. ఆ ఉద్యానవనములలో దేవతాలోకము నుండి తెచ్చిన పెక్కు రకముల వృక్షములు కలవు. ఆ వృక్షములపై తీయగా పాడేడి పక్షుల జంటలు వినసంపుగా జంకారము చేయు మత్తిల్లిన తుమ్మెదలు ఉండెను. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఎలా ఒక గొప్పగా ఉండేటువంటి ఇల్లు ఎలా ఉండాలి అనేటువంటి మనకి దీని బట్టి అర్థం అవుతుంది అన్నమాట. ఇల్లు అంటే మనం ఏదో ఒక పెట్టిలాగా కట్టుకోవడం కాదు, సో గార్డెన్ కూడా ఉండాలి. సో గార్డెన్ ఉండడం వల్ల ఏమవుతుందండి అంటే అక్కడికి పక్షులు వస్తాయి, తర్వాత జుంకారాలు చేసేటువంటి తుమ్మెదలు వస్తాయి. సో ఇలా ఇదంతా కూడా ఒక ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఒక వాతావరణం వాళ్ళకి అక్కడ రాజప్రసాదంలో ఉంది అని చెప్పి. భాష్యము. ఈ శ్లోకమునందు అమరుద్రమై దేవతాలోకముల నుండి తెచ్చిన వృక్షములు అను పదము ప్రధానమైనది. దేవతాలోకములు స్వర్గలోకములు అమరలోకములని ప్రసిద్ధి చెందినవి. ఆ లోకములందు మృత్యువు అతి ఆలస్యముగా కలుగుచుండును. అచ్చట ఉన్న వారు దేవతల కాలమానము ప్రకారము 10,000 సంవత్సరములు జీవింతురు. మానవుల 6 నెలల కాలం దానిలోని 1 రోజుతో సమానం. ఆ విధముగా దేవతలు స్వర్గలోకమునందు వారి కాలమును ననుసరించి 10,000 సంవత్సరముల పాటు జీవించి పుణ్యఫలము నశించిన తరువాత ఉడమికి పతనము చెందుదురు. ఈ విషయములను వేదవాంగ్మయం నుండి తెలుసుకోవచ్చును. అచ్చటి వారు 10,000 సంవత్సరములు జీవించినట్లే వృక్షములు సైతము 10,000 సంవత్సరములు జీవించను. నిజమునకు ఈ ధరిత్రి పైనను 10,000 సంవత్సరములు జీవించి వృక్షములు కలవు. ఒక స్వర్గలోకమునందలి వృక్షములను గూర్చి వేరుగా చెప్పనేలా అవి పెక్కు సంవత్సరములు జీవింప సామర్థ్యము కలిగినట్టివి. ఆ విలువైన వృక్షముల్లో కొన్ని కొన్ని మార్లు ఒక చోటి నుండి వేరొక చోటికి నేటి కాలమునను అది అలవాటులో ఉన్నది తీసుకొని పోబడు చుండను. శ్రీకృష్ణుడు లోకాల గురించి మాట్లాడుతున్నారండి. ఇక్కడ వీళ్ళ ఉద్యానవనంలో ఉన్నటువంటి వృక్షాలు ఎక్కడి నుంచి వచ్చాయంట అంటే దేవతాలోకాల నుంచి తీసుకొచ్చారు. అంటే చెట్లని ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి కూడా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మన లెక్క ప్రకారంగా ఓన్లీ భూమి మీదనే జీవరాశులు ఉన్నారు కదండి, వేరే ఏ గ్రహం మీద ఏ లోకంలోనూ జీవరాశులు లేరు, ఒక భూమి మీద మాత్రమే జీవరాశులు ఉన్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, అన్ని గ్రహాల మీద జీవరాశులు ఉన్నారు, స్వర్గలోకాల్లో కూడా జీవరాశులు ఉన్నారు. స్వర్గలోకాల్లో జీవులు మాత్రమే కాదు వృక్షాలు కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆయు పరిమాణం చాలా ఎక్కువ. మనది 100 సంవత్సరాలు అయితే వాళ్ళ ఆయు పరిమాణం ప్రకారంగా 10,000 సంవత్సరాల పాటు జీవిస్తారు. అంటే మన సమయానికి వాళ్ళ సమయానికి తేడా ఏంటంటే మనకు 6 నెలలు అయితే వాళ్ళు ఒక పగటి సమయం, ఇంకొక 6 నెలలు అయితే వాళ్ళకు ఒక రాత్రి సమయం. అంటే మనది 1 సంవత్సరం అయితే వాళ్ళది 1 రోజు. సో అంటే వాళ్ళది 1 రోజు, మనది 1 సంవత్సరం. ఆ విధంగా వాళ్ళు 10,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు వాళ్ళ సమయం ప్రకారం. అంటే ఇప్పుడు మనం ఎన్నైనట్టు మన లెక్క ప్రకారం చూస్తే 10,000 × 360 × 12 అంటే 1 సంవత్సరం ఒక సంవత్సరం 1 రోజు అయినప్పుడు 365 రోజులు మన 365 రోజులు వాళ్ళకి 1 రోజుతో సమానం. అంటే 365వ వంతు అనమాట మనది. సో అలాంటప్పుడు మనకంటే 365 రెట్లు 10,000 × 365 వేస్తే ఎంత వస్తుందో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు బతికేవాళ్ళు.
అక్కడ వృక్షాలు కూడా బ్రతికాయి. సో అందుకని అలాంటి వృక్షాలను కనుక దేవతాలోకాల నుంచి కనుక వృక్షాలను ఇక్కడ తీసుకొస్తే అవి కూడా ఇక్కడ అన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతాయి. సో అది ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, శ్రీకృష్ణుడు సత్యభామను గూడి స్వర్గలోకమునకు ఎగినప్పుడు పారిజాత వృక్షమును అచ్చట నుండి భూమికి తెచ్చునని అన్యత్ర పేర్కొనబడినది. పారిజాత వృక్షమును స్వర్గము నుండి ఈ లోకమునకు తరలింప యత్నించినప్పుడు శ్రీకృష్ణునికి దేవతలకు యుద్ధము జరిగెను. పిదప ఆ పారిజాత వృక్షము సత్యభామ భవనములో నాటబడెను. మనోహరములు మధురములు అయిన కారణమున స్వర్గలోకమునందలి ఫల పుష్ప వృక్షములు శ్రేష్టములై ఉన్నవి. అటువంటి పలు రకములైన వృక్షములు ఉత్తానపాద మహారాజు ప్రసాదమున ఉండెనని గోచరించుచున్నది. ఇంతకు ముందు కూడా మనకి ఇది వస్తుందండి, పారిజాత వృక్షంని శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం స్వర్గం నుంచి తీసుకురావడం, ఇదంతా కూడా పదే స్కందంలో వస్తుంది. సో స్వర్గంలో కూడా వృక్షాలు ఉన్నాయి. స్వర్గంలో ఉండేటువంటి వృక్షాలకి మన ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి వృక్షాలకి తేడా ఉంటుంది. స్వర్గంలో ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా పుణ్యవృక్షాలు. సో పుణ్యవృక్షాలకి పాప వృక్షాలకి తేడా ఉంటుంది. సో పాప వృక్షాలు ఓన్లీ కలపలాగానే ఉపయోగపడతాయి, పుణ్యవృక్షాలు పండ్లు ఫలాలని ఇస్తాయి, పువ్వుల్ని ఇస్తాయి. సో అలాంటి ఒక వృక్షాలు మాత్రమే స్వర్గలోకంలో ఉండేవి అని చెప్తున్నారు. నెక్స్ట్ 64. పద్మోత్పల కుముద్వతి హంస కారణవ కులైర్జుష్ట వైడూర్యమని ఖచ్చితమైనటువంటి సోపానములు కలిగిన సరస్సుల యందు పలు రంగుల పద్మములు ఉత్పలములు నిండి ఉండెను. హంసలు, కారండవములు, చక్రవాకములు, కొంగలు మరియు ఇతర పక్షులు ఆ సరస్సుల యందు గోచరించుచుండెను. సో ఇంకా వాళ్ళ యొక్క ప్రసాదం ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు అన్నమాట. రాజప్రసాదము ఆవరణలతోనూ పలు రకముల వృక్షములను కలిగినటువంటి ఉద్యానవనములతోనూ చుట్టబడి ఉండే కాక మానవ నిర్మితములైనటువంటి చిన్న సరస్సులు సైతము అతడ ఉన్నట్లుగా గోచరించుచున్నది. అవి పలు రంగులు కలిగినటువంటి పద్మములతోనూ ఉత్పలములతోనూ నిండి ఉండి వాటి సోపానములు వైఢూర్యమని నిర్మితములై ఉండేను. సుందరముగా ఉన్నటువంటి ఆ ఉద్యానవనముల యందు హంసలు, చక్రవాకములు, కారండవములు, కొంగలు వంటి పెక్కు పక్షులు వసించి ఉండేవి. ఆ పక్షులు సాధారణంగా కాకులు వసించినటువంటి మురికి ప్రదేశంలో వసించవు. అనగా ఆ నగర వాతావరణము శుభ్రముగాను సుందరముగాను ఉన్నట్లు దాని వర్ణనను బట్టి ఊహించవచ్చును. ఇలాంటి గొప్ప గొప్ప పక్షులు అక్కడ ఉన్నాయి అంటే అలాంటి పక్షులు ఎక్కడ ఉంటాయి అంటే పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. కాకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, మురికి ప్రదేశాల్లో కాకులు ఉంటాయి. కానీ ఇలాంటి హంసలు, ఇలాంటి చక్రవాకములు, ఇలాంటి ఇందులో చెప్పబడినటువంటి ఏ పక్షులు అయితే ఇవన్నీ కూడా పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పక్షులు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అది ఆటోమేటిక్గా అదంతా కూడా పరిశుభ్రమై ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభావం తనయశ్యతం ప్రపేదే విస్మయం పరం. రాజర్షి యొక్క ఉత్తానపాదులు ద్రోణి మహాద్భుత కర్మలను విని అతడు ఎంత ప్రభావం కలవాడు, ఘనుడు, స్వయంగా కూడా గాంచి మిగులు సంతుష్టుడయ్యారు. ద్రోణి కార్యములు పరమాశ్చర్యకరములైనవిగా అనేవి కదా. అంటే ఉత్తానపాదుడు రాజర్షి అన్నారు, అంటే ఒక రాజునే కాదు ఒక ఋషిలా కూడా ఆయన ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఏ విధంగా అయితే జనకుడు ఉన్నారో ఆ విధంగా అన్నమాట. సో ఉత్తానపాదుడు ఈ ద్రోణి యొక్క కర్మలను విని ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం ఇంకా అర్థమైందనమాట, ఆశ్చర్యపోయారన్నమాట. ద్రోణి అరణ్యమునందు తపస్సును ఆచరించినప్పుడు ఉత్తానపాదుడు అతని పరమాద్భుతముకు కర్మలను గూర్చి వినెను. ధ్రువుడు రాజకుమారుడైనప్పటికీ
కేవలము పంచవర్ష ప్రాయుడైనప్పటికీ వనమునికేకి తీవ్ర నిష్ఠతో భక్తి యోగమును ఆచరించను. కనుక అతని కర్మలన్నీను పరమాశ్చర్యకర్మలు. ఇక అతడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సహజముగానే పురజనులకు పరమప్రియుడయ్యను. భగవత్కృపచే అతడు పెక్కు అద్భుత కార్యములను వర్ణించి ఉండవచ్చును. అట్టి అద్భుత కర్మలను వనరించిన వాని తండ్రి కన్నను అధిక సంతృప్తి కలిగిన వాడు ఇంకొకడు ఎవడుండును? ఉత్తానపాద మహారాజు సామాన్యముగు రాజు కాడు, అతడు రాజర్షి. పూర్వము ఈ ధరణి ఒకే రాజర్షిచే పాలించబడినది. సాధు స్వభావము అలవడునట్లుగా రాజులకు శిక్షణ వసగబడినందున జన సంక్షేమము తప్ప వారికి వేరొక కార్యములు లేకుండేను. అనగా రాజర్షులు తగినంత శిక్షణ పొంది ఉండేది వారు. భగవద్ విజ్ఞానము లోకమునకు చెందినటువంటి రాజర్షికి తెలుపబడినది. తదుపరి సూర్యచంద్ర వంశ రాజులకు పరంపరగా ప్రాప్తించినది అని భగవద్గీత యందు పేర్కొనబడినది. ప్రభుత్వాధినేత సాధు స్వభావమును కలిగి ఉన్నచో పౌరులు తప్పక సాధు స్వభావమును కలిగి ఉండు వారు అగుదురు. ఆధ్యాత్మిక లౌకిక వరములు రెండింటిని రెండును తీరి ఆశలన్నీను పూర్తయినందున వారు పరమ సుఖముతో ఉందరు. వాళ్ళకి భౌతికంగా అన్ని సుఖాలు ఉంటాయి, ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు పురోగతి చెంది ఉంటారు. ఇంకొకటి, ఇలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి రాజులు ఎందుకు రాజర్షులుగా పిలువబడతారు అని అంటే, వాళ్ళకి అలాంటి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వబడి ఉంటుంది. వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసు. వాళ్ళ యొక్క రాజ్యపాలనా విధానం ఎలా ఉంటుందంటే, ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది. అంతేకాదు, ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం ఏమిటి అంటే, వాళ్ళు సాధు పురుషులుగా ఉంటూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కూడా సాధువులుగా ఉంచగలగటం అనేటువంటిది నిజమైనటువంటి సంక్షేమం. సో అలాంటి ఒక సంక్షేమాన్ని అప్పట్లో రాజులు ఉంచేవాళ్ళు. అంటే రాజు కూడా భక్తుడై ఉండేవాడు, రాజు భక్తులైతే ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా భక్తులైపోతారు. సో ప్రజలందరూ కూడా రాజు యొక్క నిర్దేశంలో నడుస్తారు, రాజు భగవంతుడి యొక్క నిర్దేశంలో నడుస్తారు. అప్పుడు ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క నిర్దేశంలో నడిచినట్టు. కానీ మనం ఎలా చేస్తున్నాం ఇప్పుడు, ప్రస్తుతంలో ఉన్నటువంటి పాలకులు భక్తులే కాదు. భక్తులు కానప్పుడు భగవంతుడి యొక్క నిర్దేశంలో వీళ్ళు నడవరు. భగవంతుడి యొక్క నిర్దేశంలో నడవన వాళ్లే అభక్తులు. సో అలాంటి అభక్తులతో పాలించబడుతున్నటువంటి ఇలాంటి పాలకుల మధ్య మనం ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా అభక్తులమే అయిపోతాం. యదా రాజా తదా ప్రజ అంటారు. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు. కాబట్టి రాజు అభక్తుడుగా ఉండి అభక్తికి, అంటే ఒక అసురుడు చేయాల్సినటువంటి పనులన్నీ రాజు కూడా చేస్తూ ఉంటే ప్రజలు కూడా అదే చేస్తారు. సాధు స్వభావము అనేటువంటిది ప్రజల్లో రావడం అనేది అసాధ్యం. ఇంకా ఆధ్యాత్మికత అనేటువంటిది ఉండదు. ముక్తి మార్గంలో ప్రజలు ప్రయాణించరు. రాజు ప్రయాణించకపోతే, రాజే ప్రయాణించకపోతే ప్రజలు కూడా ప్రయాణించరు అన్నమాట. అందుకనే ఇలాంటి ఒక రాజు ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఉదాహరణలు ఇలాంటి ఒక కొంతమంది రాజులు అన్నమాట. సో ఈ రాజులందరూ కూడా అంత గొప్పగా పాలించేవాళ్ళు అనేటువంటి విషయం మనకు. అంటే రాజు కూడా భక్తి యోగంలో ఉంటారు, ప్రజలను కూడా భక్తి యోగంలో ఉంచుతారు. అదే భగవంతుడి యొక్క నిర్దేశంలో నడిచినట్లు అవుతుంది, భగవంతుడి యొక్క ఆజ్ఞకు అనుగుణంగా ఉంటుంది. అలా కాకపోతే భగవంతుడు ఒక రకంగా ఉండాలి అని శాస్త్రంలో చెప్తుంటే మనం దానికి విరుద్ధంగా ఉంటాం. అంటే మనం అన్ని కూడా వికర్మలు చేస్తున్నాం. సో వికర్మలు చేస్తున్నటువంటి మనము పుణ్యం ఎప్పుడూ పొందలేము, ఎప్పుడు పాపాలనే పొందుతాం. మనం అనుకోవచ్చు మనం ఈ లోకంలో ప్రభుత్వం నియమించినటువంటి నియమ నిబంధనలకి అనుగుణంగా పాలిస్తున్నాం కాబట్టి మనం ధర్మాన్ని చేస్తున్నట్లు, మనం పాపం చేసినట్లు కాదు అని అనుకోవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధన ఏదైతే ఉందో అది శాస్త్రానుగుణంగా లేకపోతే అలా దాన్ని పాటించినా కానీ అది మనం పాపం చేసిన దాంతోనే సమానం. వీక్షోడ వయసం. సో ఇక్కడ ఆపుదామండి. ప్రభుజీ రెండే ఉన్నాయి ప్రభుజీ, అయిపోతాయి కదా. వీక్షోడ వయసంతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే భువః పతిం రాజ్యభారమును స్వీకరించుటకు ధ్రువుడు యుక్త వయస్కుడైనాడనియు మంత్రులు సమ్మతించినారనియు పౌరులు కూడా అతని యొక్క అనురక్తులై ఉన్నారనియు విచారణతో గాంచిన పిమ్మట ఉత్తానపాద మహారాజు అతన్ని భూమండలమునకు చక్రవర్తిగా చేసెను. సో ఎప్పుడైతే ఆయన యుక్త వయసుకు వచ్చారో ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా యాక్సెప్ట్ చేశారు. అందుకని ఆయన రాజును చేసేయాలి అని చెప్పేసి ఆయన భూమండలం మొత్తానికి కూడా చక్రవర్తిని చేసేసారు ఉత్తానపాద.
పూర్వము రాచరిక ప్రభుత్వము నిరంకుశముగా ఉండేది అని తప్పుగా భావించబడినను. ఈ శ్లోకమునందు కావించబడినటువంటి వర్ణనను బట్టి గోచరించినది ఏమనగా, ఉత్తానపాద మహారాజు రాజర్షియే కాక తన కుమారుని సమస్త భూమండలమునకు రాజుగా చేయుటకు ముందు అతడు తన మంత్రులను సంప్రదించను, ప్రజాభిప్రాయమును గమనించను, అంతేకాక తాను స్వయంగా ధ్రువుని శీలమును పరీక్షించను. ఆ తరువాతే అతను ధ్రువునికి రాజ్యభారమును అప్పజెప్పను. ఇప్పుడు ఏమనుకుంటాం అంటే రాజులు నిరంకుశులుగా ఉంటారు, తన కొడుకులకి తన పుత్రులకి అర్హత లేకపోయినా కానీ వాళ్ళకి రాజ్యం ఇచ్చేస్తారు, వాళ్ళని రాజులు చేసేస్తారు, వాళ్ళు ఎలా చెప్తే అలానే ప్రజలందరూ కూడా నడుచుకోవాలి అని చెప్పేసి రాచరికం గురించి మనం మాట్లాడతాం. కానీ ఈ శ్లోకం చూస్తే రాచరికం కూడా అలా ఉండదు, ప్రజాస్వామ్య బద్ధంగానే ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ధ్రువుణ్ణి రాజుగా చేయడానికంటే ముందు ప్రజల యొక్క అభిప్రాయము తీసుకున్నారు, మంత్రుల యొక్క అభిప్రాయము తీసుకున్నారు, ఆ తర్వాతనే ఆయన్ని రాజుగా చేస్తున్నారు. ధ్రువుడి యొక్క అర్హతను పరీక్షించి మరీ ఆయన్ని రాజుగా చేస్తున్నారు అన్నమాట. ధ్రువుడి వంటి పరమ వైష్ణవుడు సమస్త ప్రపంచమునకు రాజ్యాధినేత అయినప్పుడు లోకం ఎంత ఆనందించడో వర్ణించుటకు ఊహించుటకు వీలు కాదు. ఇప్పుడైనా జనులందరూ కృష్ణ భక్తి భావనాయుతులైనచో నేటి ప్రజాతంత్ర రాజ్యము స్వర్గమే కాగలదు. జనులందరూ భక్తి యోగ పరాయణులైనప్పుడు ధ్రువుని కోవకు చెందినటువంటి వ్యక్తులకే ఓట్లు వేసి ఎన్నుకొందరు. ఇక ధ్రువుని వంటి వైష్ణవుడే ప్రజా ప్రభుత్వాధినేత పదవిని చేపట్టినచో పిశాచ ప్రభుత్వపు సమస్యలన్నీను తొలగిపోగలవు. నేటి కాలమున యువత పరమోత్సాహమును కలది అయి ప్రపంచమునందలి పలు భాగములలో రాజ్యాధికారమును సంపాదించుటకు యత్నించుచున్నది. కానీ జనులు ధ్రువుని వలే కృష్ణ భక్తి భావనాయుతులు కానిదే ప్రభుత్వంతో ప్రభుత్వంలో చెప్పుకోదగ్గటువంటి మార్పులు రాబోవు ఉండబోవు. ఏలైనా ఏదో విధముగా పదవిని సంపాదించవలనని అత్యాశపడి వారు జన సంక్షేమమును గూర్చి ఆలోచింపజాలరు. తమ పరువు పదవి ధనలాభమునందే వారు తలమునకలయ్యుందురు. పౌరులు సంక్షేమమును గూర్చి ఆలోచించుటకు వారికి సమయమే ఉండదు. సో ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఓట్ల రాజకీయాలు. సో ఏం చేస్తే ప్రజల నుంచి మనకి తిరుగుబాటు రాకుండా ఉంటుంది, ఏం చేస్తే మనకి ప్రజలు ఓట్లేస్తారు అనేటువంటి భావన. అలా ఓట్లేసుకొని గెలిచినటువంటి మనం ఏం చేస్తామండి అంటే, మనం కూడా ప్రజలతోటి వ్యాపారమే చేస్తాం. సో మనము సంపాదిస్తాం, వాళ్ళకి ఏదో భిక్షం లాగేస్తే మళ్ళీ వాళ్ళు ఓట్లేస్తారు. ఇది జరుగుతున్నటువంటి పాలిటిక్స్ ఇప్పుడు. కానీ అప్పట్లో ధ్రువుడు లాంటి ఒక మహావైష్ణవుడితోటి పాలించబడినటువంటి రాజ్యం లాగా ఇప్పుడు ఉండదు. మనం గనక భక్తులమైతే ఆటోమేటిక్గా మనం ఎన్నుకునేటువంటి వాడు కూడా భక్తుడైతాడు. సో అలాంటి భక్తులు ఎవరైతే భక్తుడుగా రాజుగా ఉండడానికి పోటీ చేస్తారో అలాంటి భక్తుడినే మనం ఎన్నుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మనమే భక్తులం కాదు కాబట్టి మనం ఎన్నుకునేటువంటి రాజు కూడా మనకి భక్తుడుగా ఉండరు, అలాంటి వాళ్ళు కూడా అసురుల్లానే పాలిస్తారు. ఆత్మానంచ ప్రవయసం ఆకలయ్య విషాంపతి వనం విరక్త ప్రాతిష్టాన్ విమృశన్నాత్మనోగతి తన వృద్ధావస్థను గమనించినటువంటి ఉత్తానపాదుడు ఆత్మోద్ధారమును గూర్చి యోచించి లౌకిక కర్మల నుండి విరక్తుడై వనమునకు వెళ్ళను. సో ఎప్పుడైతే కొడుకుని చక్రవర్తిగా చేసేశారో ఇక అప్పుడు ఆయన వనాలకి వెళ్ళిపోయారు. రాజర్షి లక్షణం అది. ఉత్తానపాద మహారాజు పరమ ఐశ్వర్యవంతుడు మరియు ప్రపంచ చక్రవర్తి. ఈ బంధములు నిక్కముగా మిగులు దృఢమైనవి. నేటి రాజకీయ నాయకులు ఉత్తానపాద మహారాజు వంటి గొప్ప చక్రవర్తులు కాకపోయినను కొన్ని రోజుల పాటు ఏదో రాజకీయ బలమును లభించినందున తమ పదవులకు ఎంతగా అంటుకుపోవుదనగా క్రూరముగు మృత్యువు ప్రాప్తించినంత వరకు లేక ప్రతిపక్షము వారితో హత్య కావించబడినంత వరకు వాటిని వీడరు. అంటే ఇప్పుడు ఇప్పట్లో రాజకీయ నాయకులు ఏంటంటే సింహాసనం ఒక్కసారి దొరికిందంటే దాన్ని వదిలిపెట్టరు. సో ఎవరో చంపిందాకైనా వదిలిపెట్టరు, లేదంటే మృత్యువు నోట్లోకి వాళ్ళు పోయిందాకైనా కానీ వదిలిపెట్టరు అనమాట. కానీ అప్పట్లో చూడండి, ఆయనకు ఉన్నటువంటి బంధం కంటే మనం ఏమి మనకున్నటువంటి భౌతిక బంధాలు ఎక్కువ కాదు. మన పదవితోటో లేకపోతే మన కుటుంబంతోటో మనకు ఉన్నటువంటి బంధంతో కంపేర్ చేస్తే ఉత్తానపాదుడికి ఉన్నటువంటి బంధం అంత గొప్పదేం కాదు. అయినా అలాంటి గొప్ప బంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప బాధ్యతలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఉత్తానపాదుడు సమయం తీరిపోయిన తర్వాత ఇంకా దాన్ని పట్టుకొని ఏలాడలేదు. మనం కాటికి కాలు దాచినా కానీ భౌతికమైనటువంటి విషయాల పట్లనే ఆసక్తి. ఇంకొక క్షణంలో చనిపోతాం అన్నా కానీ నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉన్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, ఇదే బాధ. సో కానీ ఉత్తానపాదుడు అలా లేడు. ఉత్తానపాదుడు ఎప్పుడైతే కొడుకుకి పట్టాభిషిక్తుని చేశారో ఇక ఆయన వానప్రస్థం తీసేసుకున్నారనమాట. అంటే ఇంకా భౌతికమైనటువంటి విషయాల పట్ల ఇంకా ఆకర్షణ ఉండదు ఆయనకి.
ధ్రువుని సింహాసనమును వసగినంతనే అతడు ఇంటిని పురమును వీడెను. వృద్ధాప్యము వచ్చినంతట రాజును రాజ్యమును వీడి తపస్సును ఆచరించుటకే వనములకు వెళ్ళలేటువంటి సందర్భములు వేలాదిగా కలవు. తపస్సే మానవ జీవిత ముఖ్య కార్యము. ధ్రువుడు తన లేత వయస్సులో తపస్సును ఆచరించినట్లుగా అతని తండ్రి యొక్క ఉత్తానపాదులు వృద్ధాప్యమున వనములకు తపస్సును వనములలో తపస్సును ఆచరించారు. కానీ నేటి కాలమున తపస్సు చేయుటకై గృహమును వీడి వనమునికి ఏగుట సాధ్యపడని విషయము. కానీ అన్ని వయస్సుల వారు హరినామ సంకీర్తన ఉద్యమమును ఆశ్రయించి అవివాహిక సంబంధము లేకుండా మత్తు పదార్థములను స్వీకరించకుండుట, జోదమాడకుండుట, మాంసాహారములను తినకుండుట వంటి సరళముకు తపస్సును ఆచరించుచు నియమముగా హరేకృష్ణ మహామంత్రమును జపించినచో ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందుట అతి సులభ కార్యము కాగలదు. కనీసంగా మనము అప్పట్లాగా వానప్రస్థం తీసుకొని అరణ్యాలకి వెళ్ళిపోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కనీసంగా మనము భౌతిక విషయాల పట్ల ఆసక్తిని వదిలేసి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని పెంచుకొని మనం హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. అవివాహిక సంబంధాలు లేకపోతే మత్తు పదార్థ స్వీకరణ, జూదమాడడం, మాంసాహారం చేయడం ఇలాంటివన్నీ వదిలేసేయాలి. ఇలాంటివన్నీ వదిలేసి సాత్వికమైనటువంటి ఆహారం తింటూ సాత్వికంగా ఉంటూ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే అది కూడా వానప్రస్థంతోనే సమానం. శ్రీమద్భాగవతమందు ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట అను చతుర్థ స్కందంలోని 9వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇక్కడ మనం 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. రేపటి నుంచి 10వ అధ్యాయం చదువుదామండి. సో 10వ అధ్యాయం యక్షులతో ధ్రువుడి యొక్క యుద్ధము. సో ఏ విధంగా యక్షులతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ధ్రువుడికి అనేటువంటి మనం రేపటి అధ్యాయంలో చూద్దామండి. సో యక్షులు ధ్రువుడి యొక్క సోదరుడైనటువంటి ఉత్తముణ్ణి తీసుకెళ్ళిపోతారు. సో అందుకనే ఆయన సోదరుణ్ణి రక్షించడం కోసం యక్షులతో యుద్ధం చేసి సోదరుణ్ణి రక్షిస్తారు. సో అదే హరే కృష్ణ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?